గా రాజకీయాల్లో ఉన్నా, ఎప్పుడు నేను చూడలేదు ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊరు బంగారం అని ట్రాన్స్ఫర్ చేయడం. అవుతారా నేను అడుగుతున్నా? ఈ ఊర్లో పనికిరాని వ్యక్తి వేరే ఊర్లో పనికి వస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మేము ఒప్పుకోమని గట్టిగా చేపట్లు కూడా చెప్పండి. ఇలాంటి చెత్త ఆలోచనలు, చెత్త పనులు చేసే చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ట్రాన్స్ఫర్లు, రీట్రాన్స్ఫర్లు, క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాండిడేట్లు ఇదే పని తప్ప ఇంకోటి కాదు. మీరు ఒకసారి చూడండి, పాపాల పెద్దిరెడ్డి అయితే తమ్ముడు కొడుకుతో అన్ని వ్యాపారాల్లో వీళ్ళే చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఆవులపల్లి రిజర్వాయర్ అవసరం లేని దాన్ని కట్టి 600 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని ప్రభుత్వానికి పంగనామాలు పెట్టే పరిస్థితికి వచ్చారు. శివశక్తి డైరీ చెప్పాను, రెడ్ శాండల్వుడ్ చెప్పాను, ఇక్కడే అయ్యప్ప లేఅవుట్లు మొన్నే మీరు చూశారు, 15-20 కోట్ల రూపాయలు దొంగలు బందిపోట్లు దొంగిలించకపోతే మాట్లాడకుండా వదిలిపెట్టిన వ్యక్తి వీళ్ళని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు అన్నాడు ఆదిమూలం అన్నాడు, స్కూటర్లో తిరిగే వ్యక్తికి 35,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని సవాలు విసిరాడు. నేను నిజాయితీ పరుణ్ణి, పాపాల పెద్దిరెడ్డి అవినీతి పరుడు అని చెప్పాడు. నేను అడుగుతున్నా సమాధానం చెప్పమని అడుగుతున్నా. నేను అడగల, మీ ఎమ్మెల్యే అడిగాడు, మీతో ఉన్న వ్యక్తి అడిగాడు, ఎంపీ స్థానం వద్దని త్యాగం చేసి నీతి నిజాయితీగా పోరాడిన వ్యక్తి మిమ్మల్ని అడిగాడు, సమాధానం చెప్పగలిగే ధైర్యం ఉంటే చెప్పమని అడుగుతున్నా. ఇంకో పక్క ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ జీడీ నెల్లూరులో ఇప్పుడే చెప్పాను, మీరెట్టి పరిస్థితుల్లో ఇలాంటి అసమర్థతలు కాకుండా థామస్ లాంటి వ్యక్తి ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉండాలి, అలాంటి దానికి మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది. నగర్లో ఒక ఎమ్మెల్యే మంత్రి కూడా ఏం తమ్ముళ్ళు మహిళా భద్రత పట్టించుకుంటుందా ఎమ్మెల్యే? కానీ వేరే రాష్ట్రాలకు పోయి జ్ఞాపకం ఉందా, పబ్బుల్లో గంతులేస్తాది. అంటే ఒక మంత్రిగా ఊందాతనం కూడా లేని వ్యక్తులు వీళ్ళంతా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్తామని 70 లక్షల రూపాయలు తీసుకున్నారని వాళ్ళ కార్యకర్తే చెప్పారు. నేను అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పమని, చెప్పే ధైర్యం ఉందా అని మీకు అడుగుతున్నా. 4 ఎమ్మెల్యేలు నగిరిలో మొత్తం వాటాలు వేసుకుని నగిరిని నగిరిని ఖాళీ చేసే పరిస్థితికి వచ్చారు. అది ఈరోజు అక్కడ ఉండే పరిస్థితి. అదే మరి ఇంకో పక్క చంద్రగిరి దొంగ ఓట్లకు బ్రాండ్ అంబాసిడర్, ఈరోజు ఆయనకు ప్రమోషన్ ఇచ్చేశారు. ఆయన కొడుకు ఇక్కడ ఎమ్మెల్యే, ఈయన ఒంగోలులో ప్రమోషన్ ఈయనకి. దొంగ ఓట్లు బాగా వేస్తాడు కాబట్టి, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తాడు కాబట్టి డబ్బులు బాగా సంపాదిస్తాడు, వీరప్పన మారిగా ఖర్చు పెడతాడు కాబట్టి ఆయనకు మొత్తం అప్పజెప్పే పరిస్థితి వచ్చారు. స్వర్ణముఖి నదిలో రోజుకు 100 ట్రక్కుల ఇసుక దొంగ వ్యాపారం, వీళ్ళు ప్రజాప్రతినిధులు. పలమనేరు పాపాల పెద్దిరెడ్డి కూర్చోమంటే కూర్చుంటాడు, లేమంటే లేస్తాడు. ఈయన గ్రనైట్లో ఎక్కడికక్కడ దోచేసే పరిస్థితికి వచ్చాడు, అన్యాక్రాంతం చేసే పరిస్థితికి వచ్చాడు. కోలారులో ఒక వ్యక్తి జనార్దన్ నాయుడని మొత్తం గ్రనైట్ హస్తగతం చేసుకుని కరెంటు బిల్లు కూడా కట్టకుండా 40 లక్షల రూపాయలు ఆయన కట్టమంటే బాధపడుతూ ఏం చేయాలనో తెలియకుండా కేసు వేశాడు. ఎక్కడ చూసినా దోపిడీ,
ఇంకో పక్క పూతల పట్టు ఎంఎస్ బాబు పాపం అయిపోయింది. పెత్తందారుల కాళ్ళ కింద నలిగిపోయిన ఇంకొక ఎమ్మెల్యే పాపమైన బాధితుడు. అలాంటి ఎమ్మెల్యే ఏం చేయలేకపోతున్నాడు. కనీసం నా బాధ ముఖ్యమంత్రికి చెప్పుకుంటాను, అపాయింట్మెంట్ ఇమ్మంటే ఇవ్వలేదంటే వీళ్ళు దళిత ఉద్ధారకులు, వీళ్ళకి దళిత ఓట్లు ఇవ్వాలా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చిత్తూరులో పాపం ఎమ్మెల్యే జంగాలపల్లి ఇసుక మాఫియా అంతా అయింది. కార్పొరేషన్లో ఏం జరిగినా లంచాలు లేకుండా ఫైళ్లు కదలవు. ఆయన ఎమ్మెల్యే అన్న కొడుకే మొత్తం చేశాడు. నువ్వు పనికిరావు, నీ చీటీ చిరిగిపోయింది, నువ్వు లాభం లేదని, ఇంకా సమర్థుడు ఇంకా పెద్ద దొంగని ఎంపిక చేసుకున్నావని స్మగలర్ని, రెడ్ శాండల్వుడ్ స్మగలర్ని, ఇంటర్నేషనల్ స్మగలర్ని ఎంపిక చేశారు. బాధ అనిపించదా మీకు? వాళ్ళ మీద మేమే పోరాడాలనా? మీరు కూడా కాదా ప్రజల్ది? ఇది ప్రజా సమస్య ఏమన్నా కాదా? రేపు ఇలాంటి స్మగ్లర్స్తో మీరు మాట్లాడగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరెవరన్నా ప్రశ్నించే శక్తి మీకుంటుందా అని అడుగుతున్నా. మొత్తం జిల్లా పార్టీని ఈ ఇంటర్నేషనల్ స్మగ్లర్ రన్ చేస్తున్నాడు. అంటే ఎక్కడ రష్యన్ ఉందో నాకైతే అర్థం కావడం లేదు. కుప్పంలో కూడా ఈ పాపాల పెద్దిరెడ్డి వచ్చి ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నాడు. పులివెందల్లోనే ఫీజు కాలిపోయింది మీ నాయకుడికి. పుంగనూరులో కూడా ఇంకు మారిపోయింది. ఏమాత్రం అనుమానం లేదు, మీరు ఏమాత్రం గెలిచే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఇలాంటి అసమర్థుల్ని, వసూల రాజాల్ని, స్మగలర్ల్ని మొత్తం దగా చేసే వ్యక్తి కోట్లేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంపిక చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి వీళ్ళని ఇంటికి పంపిస్తామని గట్టిగా చెప్పాలి. నాకు అనుమానం లేదు, తెలుగుదేశం జనసేన గాలి ఉధృతంగా వీస్తా ఉంది, ఇది ప్రభంజనంగా మారుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఈ ఉధృతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ అయితే గిరగిరలాడి రెక్కలన్నీ ఇరిగిపోయి చిత్తు చిత్తు అయిపోయి 2024 తర్వాత కనుమరుగు కావడం ఖాయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జిల్లాకు ఒకటే హామీ ఇస్తున్నా, ఈ జిల్లా బిడ్డగా ఇక్కడ పుట్టిన వ్యక్తిగా ఒకటే హామీ ఇస్తున్నా, హంద్రి నీవా పూర్తి చేస్తాం. కృష్ణాపురం రిజర్వాయర్కి నీళ్లు తీసుకొస్తాం. ఎన్టీఆర్ జలాశ్రయం ద్వారా జీడి నెల్లూరు, పెనమూరు, పూతలపట్టు, వెదురుకుప్పం 36 చెరువులకు నీటిని అనుసంధానం చేసి కరువు అనే మాట లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం.